తెలుగు పేపర్ 2 పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు స్వాగతం, సుస్వాగతం, ఆల్ ది బెస్ట్. అయితే ఒక పోటీ పరీక్షకు హాజరవుతున్నాము అనే అభ్యర్థి తన ప్రతి అడుగులో ఒక వివేచనతో కూడిన, ఆలోచనతో కూడిన విషయపరమైన జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. అలా విషయపరమైన జ్ఞానాన్ని పొందడంతో పాటు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. అయితే భాషాపరంగా ఆలోచించినప్పుడు భాషలో ఉన్న జిజ్ఞాస, భాషపైనున్న పటుత్వాన్ని పరీక్షించే ప్రశ్నలు మనను లక్షాత్మక ఆధారమైనే కావచ్చు, డిస్క్రిప్టివ్ ఆధారమైనే కావచ్చు, అలా అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు తెలుగులో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో లక్షాత్మక ప్రశ్నలు మనము చూస్ ద రైట్ ఆన్సర్స్ అంటాం. ఒక వాక్యం ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన 4 జవాబుల్లో ఏది కరెక్టో దాన్ని ఎంపిక చేసుకొని పెట్టవలసిన అవసరం ఉంది. అక్కడ పార్ట్ ఏలో మనము వర్ణమాల నుండి ఛందస్సు, అలంకారాలు, సందులు, సమాసాలు, అర్థాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, పర్యాయ పదాలు, సామెతలు ఇవన్నీ కూడా అక్కడ మనం చదవాల్సిన అవసరం ఉంది. ఇక పార్ట్ బికి వచ్చినప్పుడు ఇది డిస్క్రిప్టివ్ రచన, అంటే వివరణాత్మక రచన. ఒక అభ్యర్థికి తెలుగు భాష పట్ల ఉన్న పటుత్వమే కాకుండా తన చుట్టూ జరుగుతున్న వ్యవహారాలపైన అతనికి ఉన్న జ్ఞానం ఎంత, దాన్ని వినియోగిస్తున్న స్థాయి ఏ స్థాయిలో ఉంది అని తెలుసుకోవడానికే పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ రచనలు ఉన్నాయి. అయితే మనం ఇక్కడ చూసాం స్థూలార్థ సంగ్రహణం. ఒక వ్యాసాన్ని, ఒక ప్యాసేజ్ని ఇచ్చి దాన్ని చదివి దాని లోతైన భావంతో వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయడం ఒక భాగం. ఇక లేఖారచన. ఇవాళ నిత్య వ్యవహారాలలో అధికారికంగా కావచ్చు, కార్యాలయాల పరంగా కావచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కమిషనరేట్ కావచ్చు, తన వ్యక్తిగతమైన అవసరాలకు కావచ్చు, వ్యక్తి రాయాల్సిన ఉత్తరాలు లేఖారచనకు సంబంధించి ఒక అంశం. ఇక మరొక అంశం ప్రెసిస్ రైటింగ్, అంటే స్థూలార్థంగా మనం చాలా దాన్ని సంక్షిప్త రచన అన్నట్టు, ఒక పెద్ద అంశాన్ని చాలా చిన్నదిగా చేసి రాయడం సంక్షిప్త రచన విభాగాల్లో మనం చూస్తాం. ఇక ఇంకొకటి నివేదిక రచన. ఒక నివేదికను ఇవ్వడం ఏమిటి అంటే, మనకు కొన్ని అంశాలు తెలుసుంటాయి, కొన్ని మనం చదివి ఉంటాం, కొన్ని వినుంటాం, వాటన్నింటినీ ఒక నివేదిక రూపంలో ఒక డిపార్ట్మెంట్ పరంగా ఇవ్వచ్చు, ఒక రైటర్స్ పరంగా ఇవ్వచ్చు, ఒక పత్రికా అధిపతిగా ఇవ్వచ్చు, ఇలా ఒక అంశాన్ని మనము నివేదిక రూపంలో కూడా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు మనం పార్ట్ బిలో నివేదిక రచన గురించి చూద్దాం. నివేదిక రచన, రిపోర్ట్ రైటింగ్ అంటాం ఇంగ్లీష్లో, అందుబాటులో ఉన్న కొన్ని అంశాలను ఆధారం చేసుకుంటూ ఆ అంశాన్ని సమగ్రంగా వ్యక్తీకరించేటట్టు చేసే రచన నివేదిక రచన. మనం సాధారణంగా జరుగుతూ ఉంటాం, పలానా స్కామ్ జరిగిందన్నప్పుడు, లేదా ఒక ప్రకృతి విలయం తాండవించింది అన్నప్పుడు, కరోనా లాంటి ఒక పెద్ద ఆపద ప్రపంచానికి వచ్చింది అన్నప్పుడు, పలానా స్థానంలో, పలానా స్థలంలో, పలానా డేట్లో ఏం జరిగింది, ఈ వర్షాల రూపంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఈ సంఘటనలో ఆ కుటుంబం ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంది, ఇది నివేదిక ఇవ్వండి అని డిపార్ట్ పరంగా కావచ్చు, అధికారికంగా కూడా మనము పత్రికా పరంగా కూడా ఈ నివేదికలు అడగడం జరుగుతుంది. అందుకే నివేదిక రచన కూడా మన యొక్క డిస్క్రిప్టివ్ రచనలో ఒక పార్ట్. ఇది మన యొక్క విశ్లేషణాత్మక శక్తితో పాటు ఒక అంశం పట్ల మనకున్న జ్ఞానాన్ని కూడా రుజువు చేస్తూ ఉంటుంది. దీన్నే మనం రిపోర్ట్ రైటింగ్ అంటున్నాం. ఈ రిపోర్ట్ రైటింగ్లో అందుబాటులో ఉన్న కొన్ని అంశాలను ఆధారం చేసుకొని ఆ అంశాన్ని సమగ్రంగా వ్యక్తీకరించేలా రాయడం జరుగుతుంది. ఇట్టి రచననే మనము నివేదిక రచన అంటాం. ఒక నివేదిక రచన చేయడంలో, ఒక నివేదిక మనం సమర్పించడంలో ఏ అంశాలు ఉంటాయి, ఉండే ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. ఒక నివేదికలో ఉండే ముఖ్యాంశాలు, ఒక సంఘటన లేదా ఒక కార్యక్రమం
గురించి తొలి సమాచారాన్ని ఒక నివేదిక అందిస్తుంది. ఒక సంఘటన లేదా ఒక కార్యక్రమం గురించిన తొలి సమాచారాన్ని నివేదికలో మనం పొందుపరచడం జరుగుతుంది. అంతేకాదు ఒక ఆయా వస్తువులు, విషయాలు, ప్రదేశాలు, ప్రక్రియలకు చెందిన వాస్తవ నివేదికలను కూడా నివేదిక రచనలో అందిస్తాం. ఇప్పుడే మనం అనుకున్నాం, మొన్న వర్షాలు వచ్చాయి, వర్షాలు వచ్చినప్పుడు మామిడి తోటలన్నీ కూడా పడిపోయాయి, పిందెలు పడిపోయాయి, ఆకులు రాలిపోయాయి, వరి చేలన్నీ కూడా పడిపోయినవి, నీళ్ళల్లో ధాన్యం తడిసిపోయింది. ఇలాంటివి ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో బేసిక్గా అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒక నివేదిక రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఇచ్చేటప్పుడు ఆ వస్తువులు, వాటికి సంబంధించిన విషయాలు, ఆయా ప్రదేశాలలో అది జరిగినప్పుడు ఏం జరిగింది అనే వాస్తవ నివేదికను కూడా ఇందులో మనం నివేదిక రచనలో ఇస్తాం. మరి ఒక నివేదిక రచన చేసినప్పుడు మనం పాటించాల్సిన ముఖ్యాంశాలు ఏమిటి? నివేదిక రచనలో పాటించాల్సిన ముఖ్యాంశాలు ఏమిటి? ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమన్నా రాయండి, ఏమన్నా మాట్లాడండి. ఒక ఉత్తరమే కావచ్చు, ఒక వాక్యమే కావచ్చు, ఒక మంచి కన్వర్జేషన్ సంభాషణనే కావచ్చు, కానీ మొట్టమొదటగా అది మన నుంచి వెలికి వస్తుంది. రాత రూపంలో కావచ్చు, భాష రూపంలో కావచ్చు, అలా వచ్చినప్పుడు మనలో ఒక స్పష్టత ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఏం రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం, ఎవరి కోసం రాస్తున్నాం, అంటే రాసే అంశాన్ని ఎందుకు రాస్తున్నాం, ఎవరి కోసం రాస్తున్నాం స్పష్టంగా మనం తెలుసుకోవాలి. మనం అనుకున్నాం అందుబాటులో ఉన్న కొన్ని విషయాలను తీసుకొని వాటి మీద ఒక వాస్తవ రిపోర్ట్ కావచ్చు, ఇంకా జరగాల్సినవి, జరుగుతున్నాయి అనే అంశాలను కూడా మనం అక్కడ పొందుపరిచి నివేదికలో రాస్తూ ఉంటాం. నివేదిక రచనను చేసేటప్పుడు ప్రారంభం, విస్తరణ, ముగింపు ఈ మూడు భాగాలుగా విభజించుకొని రాయాలి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమిటంటే నివేదిక రచన రాసేటప్పుడు ఇది ప్రారంభం అనే సబ్ టైటిల్ అవసరం లేదు, ఇది విస్తరణ, ఇది ముగింపు అని మనము ప్రత్యేకంగా సైడ్ హెడ్డింగ్లు పెట్టి రాయాల్సిన అవసరము లేదు. కానీ మనం రాసే విధానంలోనే నివేదిక రచన, ఏ నివేదిక మనం రాస్తున్నాం ఇక్కడ, ఏ విషయంపై నివేదిక రాస్తున్నామో దాన్ని ప్రారంభ వాక్యంగా మనము తీసుకొని అక్కడ రెండు మూడు వాక్యాలలో దాన్ని తొలిగా ప్రవేశం చేస్తూ ఆ అంశాన్ని విస్తరించి రాయాలి. అలా విస్తరిస్తూ రాస్తూ ఈ నివేదికలో మనం ఏ అంశాన్ని స్పష్టం చేసాం, ఇంకా ఏం చేయాల్సింది కూడా ఒక మనం చుచాయగా ముగింపుగా రాయాలి. ఇలా నివేదిక రచన రాసేటప్పుడు ప్రారంభం, విస్తరణ, ముగింపు అనే భాగాలు ఉంటాయి, కానీ వీటిని మనం స్పష్టంగా సైడ్ హెడ్డింగ్ రూపంలో చూపించకుండా రాసే నివేదికలో రాయడం, చదవడంలోనే మనకు అర్థం కావాలి ఇది ప్రారంభమని, ఓహో ఈ నివేదికలో ఇలా ఉంది, ఇలా విస్తరించబడింది అనేది మనకు అర్థమైపోతుంది. ఇక నివేదిక ఎవరో ఒకరు చదువుతారు, వాళ్ళు పాఠకులు, వాళ్ళు పిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వృత్తి నిపుణులు కావచ్చు, అధికారులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కూడా కావచ్చు. ఈ సాంకేతిక నిపుణులు కానీ, వృత్తి నిపుణులు కానీ, విద్యావేత్తలు కానీ ఎవరు చదివినా కూడా ఆ నివేదిక ఒక తీరుగానే అర్థం కావాలి. ఒకరికొక తీరుగా అర్థం కావద్దు. అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన గురించి మనం రాస్తున్నాం, మనకు ఆ పేపర్లో వచ్చింది లేదా టీవీలో చూసాం లేదా స్పష్టంగా మనమే ఎదురు వెళ్ళి వాటిని గమనించాం, వాటిని ఒక నివేదికగా రాస్తున్నాం. అప్పుడు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా అర్థపడకుండా అందరికీ సరిపడేలా ఉండాలి. నివేదికలో ఏం రాయాలి, రాసిన అంశాన్ని, రాయాలనుకున్న అంశాన్ని ఎలా రాయాలి, నివేదికలో ఏం రాయాలి, ఎలా రాయాలి, ఇచ్చిన పాయింట్ల ఆధారంగా, అంటే మనకు పరీక్షలో దీనిపైన నివేదిక రాయండి అంటూ కొన్ని పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది, అప్పుడు ఆ ఒక్క అంశాల ఆధారంగానే మనం నివేదిక రాస్తాం. అలా కాదు, ఒక వార్తాపత్రికలో ఒక వార్త చదివాం, ఆ వార్త ఆధారంగా మనం ఒక నివేదిక రాస్తున్నాం. ఒక వార్తాపత్రికలో నివేదిక కావచ్చు, లేదంటే ఒక సంఘటనను మనం టీవీలో కూడా ప్రచురించబడుతుంటుంది, అంటే ప్రసారం చేస్తూ ఉంటారు, వార్తాపత్రికలో ప్రచురించబడుతుంది, టీవీలో ప్రసారం అవుతుంది, వాళ్ళు వీళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా చెప్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు
ఇచ్చిన అంశాల ఆధారంగానే నివేదిక రూపొందించవచ్చని వాళ్ళు కోరుతూ ఉంటారు. అదే ఆధారంగా మనం రాయాల్సి ఉంటుంది. మనం మొదటగా అనుకున్నట్టు నివేదిక రాసేటప్పుడు ప్రారంభం ఉండాలి. ఆ ప్రారంభాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే, మొదటి వాక్యంలోనే సూక్ష్మంగా అసలు విషయం చెప్పి వర్తమానంలో సాగాలి. ఇక్కడ మనము కాలాలను చూస్తాం. మనం వర్తమానము, భూత భవిష్యత్ కాలాలు మనం చూస్తూ ఉంటాం. అంటే గతంలో జరిగిన అంశాలు, ప్రస్తుతం జరుగుతున్న అంశాలు, భవిష్యత్తు విషయాలు, మూడు ప్రతి అంశంలో ఉంటాయి. అప్పుడు వర్తమానంలో సాగుతున్న విషయాలను మనం తీసుకునేటప్పుడు గతంలో జరిగిన అంశాలను బేస్ చేస్తాం. ఇక ముందు ఇలా జరగవచ్చు అని ఊహిస్తూ ఉంటాం. కాబట్టి నివేదిక రాసేటప్పుడు వర్తమానంలో సాగాలి. కానీ దీని ఆధారంగా కొన్ని గతంలో జరిగిన విషయాలు, ఇక ముందు కూడా ఇలా కావచ్చు అనే ఆలోచనలతో కూడిన నివేదికలు కూడా అక్కడ ఉంటాయి. సో నివేదిక మొదటి వాక్యంలోనే సూక్ష్మంగా అసలు విషయం చెప్పాలి, వర్తమానంలోనే రాయాలి. ఆ వర్తమానం రాసేటప్పుడు భూత భవిష్యత్ విషయాలను కొంతవరకు మనం అక్కడ ప్రస్తావించాలి. ఇక విషయాన్ని ప్రత్యక్ష పద్ధతిలోనే రాస్తుండాలి తప్ప వారు ఇలా అన్నారు ఇలా అన్నారు అని, అంటే పరోక్ష పద్ధతికి కొంచెం దూరంగా ఉంటూ ప్రత్యక్ష పద్ధతిలో నివేదిక రచన సాగాలి. ఇక ఇప్పుడు చూద్దాం, నివేదిక రచనలో ఎలాంటి రచనలు చేయమని అడగవచ్చు. ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మచ్చుకు మనం కొన్ని చూద్దాం. ఇవాళ నేను ఒక అభ్యర్థిని, నా ముందల ఈ నివేదిక రాయమని ఈ అంశాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ఒకటికి రెండు సార్లు చదువుతాను. ఎగ్జామ్లో మనకు ఒకటి రాయమని అడగవచ్చు, కానీ ఎన్నో చదివితే కానీ ఆ ఒకటి రాయగలుగుతాం. ఇక్కడ ఈ అంశాలపైన నివేదిక రచన సాగించండి అని కొన్ని అంశాలు ఇక్కడ మనం తీసుకున్నాం. మనకు తెలుసు, ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్న విషయాలు, జనాన్ని కాస్త కదిలిస్తున్న విషయాలు, జనానికి ఉపయోగపడే విషయాలను కూడా నివేదిక రూపంలో ఎక్కువగా సేకరించడం జరుగుతుంది. అయోధ్య తీర్పు, రామ మందిర నిర్మాణం సుగమం. అయోధ్యకు సంబంధించిన తీర్పు వచ్చింది, రామ మందిర నిర్మాణం ఇక సులభమైపోతుంది అనే అంశంపై ఒక నివేదిక. రెండవది, ప్యాకెట్ పాలలో శవాలకు వాడే కెమికల్. ఈ మాట వినగానే మనకు అబ్బా అని ఒక భయం జ్వరబడుతుంది. సాధారణంగా వార్తలలో ఎక్కువ వార్తలు మనకు ఒక రకమైన జలకిచ్చి ఆ వార్తల్ని మనం చదివిస్తాయి. అయితే ఇందులో నిజాలు లేకపోలేదు కదా, నిజాలు ఎన్నో మనకు వార్తల రూపంలో బయటకు వస్తున్నాయి. అలాంటి నిజాలకు సంబంధించిన నివేదికలు కూడా మనము రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది వార్తాపత్రికలో వచ్చిన విషయం అనుకుందాం. ప్యాకెట్ పాలలో శవాలకు వాడే కెమికల్, అంటే ప్యాకెట్ పాలల్లో ఈ కెమికల్ని వాడుతున్నారు అనే అంశాన్ని మనం ఒక నివేదిక రూపంలో ఒక సాక్ష్య ఆధారంగా ఇవ్వవచ్చు, ఒక పత్రిక ఆధారంగా కూడా ఇవ్వవచ్చు. ఇక మూడవ అంశం, పాఠశాలల్లో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్. సాధారణంగా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి తన జీవితాన్ని తను కాపాడుకోవలసిన కొన్ని మార్షల్ ఆర్ట్స్ తెలుసుండాల్సిన అవసరం ఈ రోజుల్లో తప్పకుండా ఏర్పడ్డది. ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఈ అవసరం ఏర్పడ్డది. దీని సందర్భంగా పాఠశాల విద్యా కమిషన్ ఒక ఉత్తర్వు ఇచ్చి పాఠశాలల్లో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ గురించి ఒక నివేదికను రాయమని మనల్ని కోరారు. ఇక పోలీస్ ఉద్యోగంపై విద్యార్థులకు ఆసక్తి, విద్యాశాఖ సర్వే వెల్లడి. ఒక వార్త ఏమొచ్చింది అంటే, విద్యాశాఖ చేసిన ఒక సర్వే ఆధారంగా ఎన్నో ఉద్యోగాలు వస్తున్నప్పటికీ అభ్యర్థులు చాలామంది చదువు పూర్తి చేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫిజికల్ మరియు మెంటల్ స్టిఫ్నెస్కు చూసుకున్న వాళ్ళు ఎంతోమందికి ఉద్యోగం, పోలీసు ఉద్యోగం రావాలని, మేము ఒక అన్యాయాన్ని ఎదిరించాలని, ఇలాంటి ఆసక్తి పెరుగుతుంది అని ఒక సర్వే విద్యాశాఖ వెల్లడి చేసింది. దాని ఆధారంగా ఒక నివేదిక రాయమని కోరవచ్చు. ఇక ఐదవ అంశంగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, జీవితాలనే మార్చేసిన ఓ గొప్ప పథకం, ఆర్థికంగా బలపడుతున్న గొల్లకుర్మలు. చాలా పథకాలు ఇవ్వాలి మనం, ఎన్నో మన స్వతంత్ర భారతంలో రాజ్యాల పరంగా, రాష్ట్రాల పరంగా కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పరంగా కావచ్చు, ఎన్నో పథకాలు చూస్తూ ఉన్నాం. కానీ ఒక్కొక్క పథకం ఒక్కొక్క రీతిలో జనానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది.
అయితే ఇక్కడ మనం అడిగింది ఏంటంటే జీవితాలనే మార్చేసిన ఓ గొప్ప పథకం ఆర్థికంగా బలపడుతున్న గొల్లకుర్మలు. గొల్లకుర్మలకు సంబంధించి ఒక అంశం ఇక్కడ మనకు వచ్చినట్టుగా గమనిస్తాం. సాధారణంగా తన చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు, అభ్యర్థులు, తర్వాత తాము మంచిగా ఫిజిక్గా కూడా మెంటల్గా కూడా చాలా స్టిఫ్గా ఉన్నాము, ఒక అవినీతిని ఎదుర్కొనే ఉద్యోగంలో మేము వెళ్ళే అవకాశం ఉంటే వెళ్తాము అనే ఆసక్తి విద్యార్థుల్లో కలిగింది అని చెప్తున్నట్టుగా ఒక విద్యాశాఖ సర్వే వెల్లడి చేసింది. విద్యాశాఖ సర్వేలో పోలీసు ఉద్యోగంపై విద్యార్థులకు ఆసక్తి అనే ఒక అంశం వచ్చింది. దీనిపైన కూడా మనను సర్వే రూపంలో, నివేదిక రూపంలో అడగవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కొన్ని పథకాలు జనానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి, వాటి ద్వారా కొంత స్పందన బాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక అంశం మనం రిపోర్ట్గా నివేదికగా రాయమని అడిగిన ఒక అంశం ఏంటి అంటే జీవితాలనే మార్చేసిన ఓ గొప్ప పథకం ఆర్థికంగా బలపడుతున్న గొల్లకుర్మలు. ఈ వీళ్ళకి సంబంధించి ఒక పథకం ప్రభుత్వం చేసినప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు అనే ఒక అంశము ఒక వార్తాపత్రికలో చూసాము, లేదా ఒక వ్యక్తి చెప్పారు. ఇలాంటి సందర్భంలో వాటిని మనం ఏం చేస్తున్నాం, ఒక నివేదిక రూపంలో రాయాలి. అంటే ఇక్కడ మీరు బాగా గమనించండి, వీళ్ళు అడిగే అంశాల మీద మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ఏమడుగుతున్నారు దానికి సంబంధించి మనం చదివి ఉండాలి, విని ఉండాలా, వాటిని చూసి ఉండాలా, లేకపోతే ఏం రాయగలం? కష్టం కదా. అందుకే ఇక్కడ అభ్యర్థులందరినీ కోరేది ఏమిటి అంటే మీరు రాసే డిస్క్రిప్టివ్ రచనలో ప్రతి అంశం మీ యొక్క డెప్త్ రీడింగ్, అంటే చక్కగా అవగాహనతో కూడిన మీ యొక్క చదువు మీదనే ఆధారపడి ఉంటుంది. వాటికి సంబంధించి విషయాలను సేకరించే గుణం కూడా మీ దగ్గర ఉండాలి. అంటే ఆ స్వభావం, విని వదిలేయడం, చదివి వదిలేయడం కాకుండా ఒక టాపిక్కి సంబంధించిన ఎన్నో అంశాలు మనము విని ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు, జీవితాలనే మార్చేసిన ఓ గొప్ప పథకం ఆర్థికంగా బాధపడుతున్న గొల్లకుర్మలు అన్నాడు. మనం చూస్తే ఇంకొక రకమైన, ఇప్పుడు రోడ్లకు సంబంధించిన పథకాలు, హరితహారానికి సంబంధించిన పథకాలు, కళ్యాణ లక్ష్మి పథకాలు కావచ్చు, ఇంకా విద్యకు సంబంధించిన పథకాలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏ రకంగా అది ఆసరవుతుందో అదొక పథకం. ఆ పథకాన్ని ఆధారంగా రాసిన ఒక నివేదిక ఇక్కడ అడిగారు. ఇలా ఏదైనా అడగవచ్చు కదా. కాబట్టి మనం చదువుతున్న విషయాల పట్ల మనకు అవగాహనతో కూడిన ఒక నిబద్ధత ఉండాలి. అవగాహన ఉండగానే అయిపోదు, దాన్ని కొన్ని అంశాలన్నా మనం బ్రెయిన్లో కూర్చోబెట్టుకోగలగాలి. అప్పుడు దాన్ని నివేదిక రూపంలో అయినా రాస్తాం, వ్యాస రూపంలోనైనా రాస్తాం, లేఖ రచన రూపంలోనైనా రాస్తాం, ఇంకా ప్రిసిస్ రైటింగ్లో కూడా రాస్తాం. సో మనకు కావలసిందల్లా వినిమయ శక్తి ఉండాలి, విజ్ఞానాన్ని ఆస్వాదిస్తూ దాన్ని మన మాటల్లోకి మార్చే కెపాసిటీ కూడా మనకు ఉండాలి. మరొక అంశం చూద్దాం, పల్లెకు పోదాం చెలో చెలో. సాధారణంగా ఇది ఒక మన పాట రూపంలాగా కనిపిస్తుంది, కానీ సంక్రాంతి వచ్చిందంటే, దసరా వచ్చిందంటే ఒక సైడు మన తెలంగాణ ప్రాంతం వల్ల ఆంధ్రాకు వెళ్ళడం, మన పిల్లలు ఏ ముంబైలోనో మహారాష్ట్రలోనో ఎక్కడో కలకత్తాలోనో ఢిల్లీలో ఉన్న వాళ్ళంతా తిరిగి మన ఊరికి రావడం, ఇలా పల్లెకు వెళ్ళాలి అన్న ఒక ఆలోచన, అంటే బస్తీలో ఉండని, ఏ రాష్ట్రంలో ఉండని, ఏ చివరికి ఉండని, ఒక్కవేళ ఒక పండగ వచ్చింది, ఊరికో జాతర వచ్చింది, ఒక సంబరం వచ్చింది అంటే అక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ ఏమడిగాడు, పల్లెకు పోదాం చెలో చెలో. సంక్రాంతికి ప్రయాణం, తెలంగాణ నుండి ప్రత్యేక బస్సులు, పట్నమంతా ఖాళీ. ఇది చూడగానే అనిపిస్తుంది మనకు, తెలంగాణ నుండి ఆంధ్రాకు వెళ్ళే వాళ్ళు గుర్తొస్తారు, తెలంగాణలోని హైదరాబాదులు లాంటి పెద్ద ప్రదేశాల నుండి గ్రామాలకు వెళ్ళే వాళ్ళు కనిపిస్తారు. సో పల్లెకు పోదాం చెలో చెలో అనే అంశం మీద కూడా మనను నివేదిక రాయమని అడగవచ్చు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మనం నివేదిక రచనలను ఎన్నో పుస్తకాలలో ఎన్నో అంశాలు ఇస్తున్నారు, కాబట్టి మీరు వాటిని గమనించుకొని చదువుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకున్న సమయం చాలా తక్కువ, కాబట్టి తక్కువ సమయంలోనైనా కొన్ని అంశాలన్న పరిచయం చేసే ఉద్దేశంతో మనం ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాం. ఇక నివేదిక రచన ఎలా రాశారు ఏంటో కొన్ని గమనిద్దాం. రిపోర్ట్ 1, ప్యాకెట్ పాలలో శవాలకు వాడే కెమికల్. ఇది ఒక వార్త. ఈ వార్తకు సంబంధించి ఒక అభ్యర్థి ఇలా రాశాడు, రిపోర్ట్ 1లో తను ఇలా రాశాడు. ఏం రాశాడు, ప్యాకెట్ పాలలో శవాలకు వాడే కెమికల్ని ఎక్కడో వార్తా రూపంలో అతను చూశాడు, ఆ విషయాన్ని ఇలా రాశాడు అనుకొని మనం చదువుదాం.
శవాలకు వాడే కెమికల్ను పాలల్లో కలుపుతున్నారు. యాదాద్రి జిల్లాలో, ఇక్కడ మనము ఎక్కడో వార్తల్లో రీసెంట్గా విన్న ముచ్చట కాబట్టి ఒక జిల్లా పేరు తీసుకున్నాం. అది ఒక జిల్లా కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, పరాయి దేశం కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. ఇక్కడ రిపోర్ట్లో మనకు రీసెంట్గా అడిగిన అంశాలనే మనం తీసుకొని రాస్తున్నాం. యాదాద్రి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. శవాలను భద్రపరచడానికి వాడే కెమికల్ని పాలల్లో కలుపుతున్నట్లు తేలింది. బీబీనగర్ మండలంలో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్లో పాలను టెస్ట్ చేయడంతో అసలు నిజం బయటపడింది. శవాలను భద్రపరచడానికి వాడే ఫార్మాలిహైడ్ కెమికల్ని పాలల్లో ఉపయోగిస్తున్నట్టు తేలింది. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పగిలిపోకుండా ఉండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్ను వాడుతున్నట్లు పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు అధికారుల ఎదుట అంగీకరించారు. ఈ కేంద్రానికి రోజు 600 లీటర్లకు పైగా పాల సరఫరా జరుగుతుంది. పాలలో నీళ్లతో పాటు సుక్రోజ్ అమోనియం సల్ఫేట్ను కలిపి ఎక్కువ పాలు తయారు చేస్తున్నాడని అధికారులు తెలిపారు. ఆ పాలను ప్యాక్ చేసి స్థానికంగా విక్రయిస్తూ హైదరాబాదులోని హోటల్స్కు తరలిస్తున్నాడు. దీంతో నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అతనిపై ఎలాంటి కేసులు పెట్టవద్దని ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లకు బీబీనగర్కు మండలానికి చెందిన ఓబీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఫోన్ చేసినట్టు కూడా తెలిసింది. పర్మిషన్ లేకుండా పాల వ్యాపారం చేస్తున్న మరో ఇద్దరిపైన కూడా కేసులు ఫైల్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురంలో ఇటీవల కల్తీ పాల తయారీ వెలుగులోకి వచ్చింది. దీంతో బుధవారం బీబీనగర్లోని టోల్ గేట్ వద్ద ఎస్ఐ సహకారంతో యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదుకు పాలు తరలిస్తున్న వాహనాలను ఆపి శాంపిల్స్ సేకరించారు. మొబైల్ టెస్టింగ్ ఫుడ్ లేబొరేటరీలో ఆ శాంపిల్స్ని టెస్ట్ చేశారు. లైసెన్స్ లేకపోవడంతో పాటు కల్తీ పాలను హైదరాబాదుకు తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందన్న గట్టి నమ్మకంతో ఈ అరెస్టు జరిగింది అని ఇదొక వివరణ. శవాలు భద్రపరచడానికి వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్ కలిపిన పాలను ఉపయోగిస్తే వెంటనే ముప్పు లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. శ్వాస, జీర్ణకోశ, కాలేయ సంబంధమైన వ్యాధులతో పాటు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు. ఇక పీడీ యాక్ట్ కింద నమోదు చేయిస్తాం, పాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హెచ్చరించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయిస్తామని వారు తెలిపారు. ఇవి రిపోర్ట్ 1. రిపోర్ట్ 1లో మనం వాళ్ళు అడిగిన అంశానికి ఒక రిపోర్టును ఒక అభ్యర్థి ఒక వార్తాపత్రిక ఆధారంగా రాసిండనే అనుకుందాం, లేదా ఒక రిపోర్టరే వార్తాపత్రికకు రాసిండని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు ఒక 2 సబ్టైటిల్స్ లాగా తీసుకున్నాం ఇక్కడ. ఎందుకు అంటే మనకు అవగాహన కోసం తీసుకున్నాము, కానీ మా రిపోర్ట్ రైటింగ్ నివేదికలో మనం అది రాయకుండా చుచాయగా పేరాలో చివరిలో చెప్తే చాలు. ఇక్కడ మనం ఏం చేసాం, ఈ రిపోర్ట్ రాసేటప్పుడు అభ్యర్థి తనకు ఉన్న అంశం ఆధారంగా, తనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక యాదాద్రి జిల్లాలో జరిగిన ఒక సంఘటన తీసుకున్నాడు. అలాగే ఇక్కడ బీబీనగర్ మండలంలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా జరిగిందని వివరిస్తూ ఎలా ఎలా అట్లా జరిగిందో చెప్పాడు. ఈ విధంగా
ఒక అంశాన్ని నివేదిక రూపంలో రాసేటప్పుడు దానిపైన మనకు పూర్తి అవగాహన ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవ రిపోర్టు చూద్దాం. పాఠశాలల్లో విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్. ఇక దీనిపైన మనం రాయాలంటే చాలా చక్కగా రాయొచ్చు రిపోర్టు. ఎట్లా, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇప్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అక్కడ మనం ఏమన్నాం, ఒక ఉత్తర్వు కూడా ఇచ్చింది అన్నాం. కాబట్టి మొదటి మాటలోనే ఇక్కడ వాళ్లకు విద్యాశాఖ నిర్ణయించిందన్న ముచ్చట్ని ఖచ్చితంగా చెప్పారు. కరాటే, కుంగ్ ఫ్లూ, జూడో వంటి మార్షల్ ఆర్ట్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్జేడీలకు, అన్ని జిల్లాల డీఈఓలకు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్ డిసెంబర్ 3 ఆదేశాలు జారీ చేశారు. ఇది ఒక డీటెయిల్ ఆధారంగా, ఒక మనం ఏమంటున్నాం, ఒక ఉత్తర్వు ఆధారంగా రాశాం కాబట్టి ఇక్కడ విజయ్ కుమార్ గారి పేరు, డేట్ కూడా ఇచ్చారు. ఒకవేళ అలా ఇవ్వనప్పుడు మనము పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అలా ఆర్జీడీలు, డీఈఓలు, విద్యా కమిషనర్ గారు తెలియచేశారు, అలా కూడా రాయవచ్చు. ఇక్కడ మొత్తం డీటెయిల్ ఉంది. 100కు పైగా విద్యార్థులు ఉన్నారని, వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుందని, వారానికి 2 రోజులు 2 క్లాసులు 2 గంటల చొప్పున ఇప్పియాలని, ఇచ్చిన వారికి 3000 చొప్పున చెల్లించాలని సూచించినట్టుగా ఇక్కడ రాశారు. ఇక మరి దీన్ని ఒక చిన్న విషయం అయినప్పటికీ ఒక గొప్ప విషయంగా తీసుకొని మనం ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది. సో వ్యూవర్స్, నివేదిక రచన చేసేటప్పుడు మనం పేజీలు రాయాలన్నా అంటే దానికి సంబంధించిన అంశాలు ఉంటే రాయాలి, లేకపోతే బ్రీఫ్గానైనా చాలా విషయాలు అందులో క్రోడీకరించి రాయాలి. ఇంకొక రిపోర్ట్ చూద్దాం. పోలీస్ ఉద్యోగంపై విద్యార్థుల ఆసక్తి విద్యాశాఖ సర్వేలో వెల్లడి. విద్యాశాఖ ఒక సర్వే నిర్వహించినప్పుడు ఇలా జరిగిందట. పెద్దయ్యాక ఏమవుతారు విద్యార్థులని ప్రశ్న అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తారు. అయితే చాలామంది విద్యార్థులు మాత్రం పోలీస్ అవుతామని చెప్తున్నారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచే కృషి చేస్తామని కూడా అంటున్నారు. రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులపై ఇటీవల జరిపిన సర్వే లోపల పై అంశాలు వెల్లడయ్యాయి. వీరిలో దాదాపు 27% మంది బాలురు, 12% మంది బాలికలు పోలీస్ శాఖపై తమ ఆసక్తిని వెలిపించారు. ఇట్లా ఒక సర్వే ఆధారంగా రిపోర్టు రాయడం జరిగింది. ఈ రిపోర్టులో మనకు తెలుసు, నాకు తెలుసు ఇక్కడ అంటే ఒక అభ్యర్థిగా నన్ను అనుకొని మీకు చెప్తున్నాను. ముచ్చట పోలీస్ శాఖకు రావాలని చాలామంది విద్యార్థులు అంటున్నారు, కానీ 27% మంది బాలురు, 12% మంది బాలికలు అని ఖచ్చితంగా నాకు తెలియదు. అందాదా తెలుసు. అప్పుడు మనం ఏం రాయొచ్చు ఇక్కడ, వీరిలో దాదాపు, కానీ అట్లా దాదాపు అనే మాట వాడిన ఉద్దేశం అదే, పూర్తి నిర్దేశితంగా 27% అయినా కాకుండా దగ్గర పట్ల అని అర్థం. ఇలా నివేదిక రచనలో కొన్ని అంశాలను అంటే సంఖ్యారూపంలో తీసుకున్నప్పుడు దాదాపుగా అనే మాటలు తీసుకుంటే బాగుంటుంది. విద్యార్థి దశ నుంచే ఇక్కడ వివరణ ఇచ్చాను. ఇక్కడ చక్కటి వివరణ ఎందుకు ఇచ్చారు అంటే ఆ విద్యార్థి దశ నుండి తన భవిష్యత్తు మీద ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనతో పాటు లక్ష్య నిర్ధారణ జరుగుతుంది. అప్పుడు విద్యాస్థాయి ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడి నుంచే ప్రోత్సహించడం కోసం ఫ్యూచర్ పేరుతో ఎన్నో మోడల్ స్కూల్స్ కావచ్చు, మామూలు జడ్పీ స్కూల్స్లలో కూడా ఈ అంశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఇవి రాసేటప్పుడు మన కు అవగాహన ఉన్న అంశాలను, మనం విన్న అంశాలను, వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వు ఉంటే ఉత్తర్వు ఆధారంగా కూడా రాయాలి. ఇక 4వ అంశం, రిపోర్ట్ 4. నివేదికలు ఎన్నో ఉన్నాయని చెప్పాను. మనకు అందుబాటులో కొన్ని ఉన్నాయి, మనం చదివినే కొన్ని ఉన్నాయి. ఎన్నో గొప్ప పథకాలలో ఇక్కడ మనం రాయమన్నది ఏంటి అంటే ఆర్థికంగా బలపడుతున్న గొల్ల కురుమలకు ఉపయోగించిన ఒక పథకం. ఈ కురుమ సామాజిక వర్గానికి చెందిన చంద్రప్ప అనే ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొని ఈ అంశాన్ని మనము చూసాం. ఇక్కడ వేలాది మంది లబ్ధిదారులలో ఈయన కూడా ఒకరు. ఈయన 2018 ఫిబ్రవరిలో ఒక్కో యూనిట్కి 125,000తో 20 గొర్రెలను, 1 పొట్టేలతో కూడిన యూనిట్ని అతనికి మంజూరు చేశారు, మంజూరు అయ్యింది. అయితే మరి గొర్రెలతో పాటు
2 కిలోల దానా 400 రూపాయల విలువైన మందులను కూడా ప్రభుత్వ చంద్రప్ప ఇంటికి తీసుకెళ్లమని మరీ అందచేసింది. స్థానిక పశు వైద్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో చంద్రప్ప అమృతమ్మ దంపతులు తమ గొర్రెలను 100% బతికించుకున్నారు. ఇప్పుడు ఆ గొర్రెలు 24 ఆడగొర్రెలు 20 మగగొర్రెలు అంటే మొత్తం 44 గొర్రెలకు జన్మనిచ్చాయి. ఇలా ఆ గొర్రెల పంపకంలో ఆ నివేదికలో ఇక్కడ ఏం చేశాము అంటే ఆ పథకం ఎంత చక్కగా ఉపయోగపడిందో తెలియజేయడం జరిగింది. వాళ్ళు దీని ద్వారా 3 పిల్లలకు మంచి చదువులు కూడా చదివించారట. అదంతా కూడా అంతేకాకుండా నల్గొండ జిల్లాలో కూడా ఒక దంపతులకు, మంచిర్యాల జిల్లాలో మరో దంపతులకు ఇలాంటి లాభం చేకూరింది మన అని ఈ పథకం గురించి చెప్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇలాంటి పథకాల ద్వారా బలోపేతం అవుతాయి అంటూ వివరణ ఇవ్వడం జరిగింది. ఇక ఎన్నో సర్వేల గురించి కూడా ఇక్కడ అభ్యర్థి తీసుకొని రాశారు. మరి ఇప్పుడు ఈ ఉన్ని, మాంసం ఇవన్నీ కూడా మనకు చర్మం ఇవన్నీ కూడా గొర్రెల పెంపకాలలో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఎగుమతుల్లో కూడా ఎలా డెవలప్ అయ్యారో రాయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా చూస్తే చాలా గొప్పగా జరిగిన ఈ అంశంలో మరో రిపోర్ట్ పల్లెకు పోదాం. పల్లెకు పోదాంలో టీఎస్ఆర్టీసీ కావచ్చు, లేదంటే ఇంకొక మన రాష్ట్రం కావచ్చు, ఇంకో పండుగలు ఇంకొక రాష్ట్రం కావచ్చు, అక్కడ జరిగే పండగ గురించి, అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఎలా ఎలా ముందుకు సాగారో తెలియచేస్తూ ఈ రిపోర్టు రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం గమనిస్తూ పోతే రిపోర్ట్ రైటింగ్లో ఎన్నో అంశాలు మనము వెలికి తీసి వాటిని ఒక నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ నివేదిక రాసేటప్పుడు ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క కెపాసిటీని మనం వెలికి తీస్తూ ఉంటాం. అది మన చుట్టూ జరుగుతున్న విషయాలు కావచ్చు, ఒక సాంకేతిక పరమైనే కావచ్చు, వ్యాపార పరమైనే కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు వాటన్నింటినీ చదువుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఇక్కడ అయోధ్య తీర్పు గురించి ఇచ్చారు, అంటే ఒక న్యాయ వ్యవస్థ ద్వారా జరిగిన తీర్పును కూడా నివేదిక రూపంలో తిరిగి మనం రాయమని అడగడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వ్యూవర్స్, మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మనం ఏ కోచింగ్లో కూర్చున్నప్పటికీ అక్కడ ఉన్న సమయం ఆధారంగా కొన్ని విషయాలను మీకు చెప్తూ వెళ్ళడం జరుగుతుంది, కానీ ఎన్నో అంశాలను చదివి నేర్చుకొని వాటిని ప్రాక్టీస్ ద్వారా బయటికి తేవాల్సిన అవసరం మీ మీదే ఆధారపడి ఉంటుంది, మీ శ్రమపైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఉడతా భక్తిగా అన్నట్టు పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళని చైతన్యపరచడం కోసం చేతనైన కొంచెం చిన్న సహాయంగా ఈ క్లాసెస్ ఉంటాయని గమనించండి. ఇంకా ఎన్నో లోతైన విషయాలను చదవండి, మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్.